అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ లైఫ్ అండ్ మోర్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న దానికి ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టైం ఎక్కడ దొరుకుతుంది అసలు అసలు ఎలా టైం సరిపోతుంది నీకు అని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారండి సో వాళ్ళందరికీ ఆన్సరింగ్ గా ఈ వీడియో అన్నమాట మనకి ఇష్టమైన పనులు చేయాలి అంటే టైం ఎలా దొరుకుతుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది టైం దొరకదు నిజానికి చెప్పాలంటే సో దానికి 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఆ విషయాన్ని ఈ రోజు హైలైట్ చేయబోతున్నాను సో అతి త్వరలో నేను అంటే ఇది ఈ రోజు మాట్లాడబోతున్నాను అతి త్వరలో నా డైలీ రొటీన్ ని మీకు ఒక బ్లాగ్ రూపంలో కూడా నేను మీకు చూపించబోతున్నాను సో ఈ రోజు అయితే నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను రోజు ఒక రోజులోని నేను ఎలా నా వర్క్ ని డివైడ్ చేసుకుంటాను అనేది నేను మీకు చెప్తున్నాను సో ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్ ఆఫ్ కోర్స్ టైం మేనేజ్మెంట్ అంటే మనం లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు ఒక సింపుల్ ప్లానింగ్ అయితే ఉండాలి ఐ డోంట్ సే టైం టేబుల్ వేసుకొని ఉండాలి రాసుకొని ఉండాలి అన్ని పక్కగా ప్లాన్ చేసుకొని ఉండాలి ఇవన్నీ మన డైలీ రొటీన్ కి అయితే అంత ఇంపార్టెంట్ కాదు కానీ చిన్న చిన్న లిమిటేషన్స్ అంటే రెస్ట్రిక్షన్స్ మనం పెట్టుకోగలిగితే ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి అనమాట అంటే ఈ టైం కల్లా బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోవాలి ఈ టైం కల్లా లంచ్ ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోవాలి ఈ టైం కల్లా డిన్నర్ ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోవాలి ఇవి చిన్న లిమిటేషన్స్ సో వాటికి ముందర మనం ఏం జనరల్ గా పనులు చేస్తాం జనరలీ నేనైతే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే అంటే లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి ఫస్ట్ నేను కిచెన్ క్లీన్ చేసుకుంటా మొక్కలకి నీళ్ళేస్తా బయట ముగ్గేస్తా అండ్ దాని తర్వాత బట్టలు ఉతకాల్సిన బట్టలు మెషిన్ కి వేస్తా సో ఈ పనులన్నీ బ్రేక్ఫాస్ట్ కి ముందే అయిపోవాలన్నమాట నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి సో సగం పని నాకు అలానే అయిపోతుంది తర్వాత మిగిలినవి అంటే బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత నాకు ఒకటో రెండో బ్యాచెస్ ట్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వంట స్టార్ట్ చేసేటప్పుడు బట్టలు ఆరేయడం కానీ లేకపోతే ఆరిన బట్టలు మడతలు పెట్టుకోవడం కానీ ఇలాంటి పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను సో ఇవన్నీ ఏంటంటే సైమల్టేనియస్ గా కొన్ని పనులు చేస్తూ ఉంటాను అట్ ద సేమ్ టైం నేను వర్క్ ని అలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను అయితే టైం మేనేజ్మెంట్ తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వర్క్ డివిజన్ వర్క్ డివిజన్ అంటే ఈ టైంకి ఈ వర్క్ ఈ టైంకి ఈ వర్క్ అని డివైడ్ చేసుకోవడం కాదండి నేను సింగిల్ హ్యాండెడ్ గా ఇల్లంతా మేనేజ్ చేస్తున్నాను ఇల్లంతా నేను చూసుకుంటూ ట్యూషన్స్ చెప్తున్నాను క్లాసెస్ అటెండ్ అవుతాను లేకపోతే వీడియోస్ తీస్తున్నాను అని మాత్రం ఖచ్చితంగా చెప్పను నేను సింగిల్ హ్యాండెడ్ గా చేయట్లేదు మా ఇంట్లో మేము ముగ్గురం కలిసి చేసుకుంటాం నేను మా వారు మా బాబు ఎస్ ఇందులో ఈ విషయం చెప్పడానికి నేనైతే ఏమాత్రం బాధపడను అంటే ఏమాత్రం అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఆలోచన నాకైతే అస్సలు లేదు ఎందుకు అంటే ముగ్గురం కలిసి డివైడ్ చేసుకుంటున్నాం వర్క్ ని కాబట్టి నాకు అంటూ కొంత టైం దొరుకుతుంది సో వర్క్ డివిజన్ అంటే ఇంట్లో వాళ్ళందరికీ వర్క్ ని డివైడ్ చేయగలరు సింగిల్ హ్యాండెడ్ గా అన్ని చేసేస్తాను అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుంది ఎందుకంటే అన్ని చేస్తూ ఉంటాం కొన్ని రోజుల వరకు మెషిన్ లో కదులుతూ ఉంటాం తర్వాత ఆ మెషిన్ పాడైపోతుంది అంటే మనకి హెల్త్ ఖచ్చితంగా దెబ్బతింటది ఎందుకంటే చాలా మంది నేను విన్నాను లేడీస్ చాలా మంది నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు నిద్ర పట్టదు చాలా మందికి అంటే ఈ స్ట్రెస్ కి లేకపోతే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి టైంలో అందుకని చెప్పి చాలా మందికి నిద్రలేమి కూడా ఉంటుంది సో మీరు ఎప్పుడైతే వర్క్ ని డివైడ్ చేసుకున్నారో ఆటోమేటిక్ గా మీకు సఫిషియెంట్ స్లీప్ అనేది దొరుకుతుంది ఇంకా యాక్టివ్ గా ఉండగలుగుతాం అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే నేను రీసెంట్ గా విన్నది చాలా మంది లేడీస్ కి కోవిడ్ వచ్చినా ఇంట్లో వాళ్ళు మిగిలిన వాళ్ళు మేనేజ్ చేయలేక వీళ్ళకి పౌష్టిక ఆహారం కూడా దొరకలేదు సో వాళ్ళకి ఆ వీక్నెస్ అనేది చాలా రోజుల వరకు క్యారీ అయింది అండ్ నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదండి ఇది మనం తరతరాలుగా అలవాటు చేసేసిందే ఇంట్లో వాళ్ళు ఎవరికి ఏ పని అప్పచెప్పకుండా అంతా మనమే చేసేస్తూ ఉంటే ఏంటంటే ఇలా మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి హెల్త్ ఇష్యూ వచ్చి మనం కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నా మిగిలిన వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోతే అంటే ఇక్కడ లేడీస్ కి మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా పౌష్టికాహారం అందదు అంటే వీళ్ళు లేచి వచ్చి చేస్తే తప్ప మిగిలిన వాళ్ళకి రాదు సో దాట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట ఒక పరిస్థితి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని మేబీ ముందు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు బట్ ఇప్పుడు మనకైనా తెలిసి రావాలి కదా ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పని వచ్చి ఉండాలి ఇది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయనే కాదండి ఎప్పుడైనా ఇంట్లో పనులు అందరం కలిసి డివైడ్ చేసుకుంటే డెఫినెట్ గా ఏ ప్రాబ్లం ఉండదు
సో మా ఇంట్లో మేమందరం కలిసి పని చేసుకుంటున్నాం కాబట్టి నాకు వీడియో తీయడానికి టైం ఉంటుంది, నాకు ట్యూషన్ చెప్పుకోవడానికి టైం ఉంటుంది, అలాగే నాకు ఇష్టమైన పనులు లేక నేను ఏమైనా డ్రాయింగ్ చేసుకోవాలన్నా, డాన్సులు వేసుకోవాలన్నా, పాటలు పాడుకోవాలన్నా నాకు టైం దొరుకుతుంది. అండ్ ఐ టేక్ మై మీ టైం. నేను డెఫినెట్ గా నా కోసం అంటూ నేను కొంత టైం తీసుకుంటా, నేను కాఫీ తాగడము, టీ తాగడం, నేను నాతో నేను హ్యాపీగా కొంతసేపు టైం స్పెండ్ చేస్తాను. డెఫినెట్ గా నా అంతటి నేను కూర్చొని పుస్తకం చదువుకోవడం నాకు కొంచెం టైం డెఫినెట్ గా నేను తీసుకుంటాను అనమాట. ఈ టైం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళందరి సహకారం చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది అలా ఇంట్లో వాళ్ళందరికీ అలవాటు చేయాలనుకున్నా ఇంట్లో వాళ్ళు అలవాటు చేసుకోకపోవచ్చు. కారణం అనాది నుంచి వస్తున్న ఆచారాలు, అంటే ఇంట్లో నువ్వు మాత్రమే పని చేయాలి, మేమందరం హ్యాపీగా కూర్చోవాలి, ఇలాంటివన్నీ దయచేసి పక్కన పెట్టి అందరూ కలిసి చేసుకుంటే మాత్రం. చాలా మంది లేడీస్ కంప్లైంట్ చేస్తుంటారు కదా, మా వారు నాకు టైం ఇవ్వరు అని. అట్ ద సేమ్ టైం కొంతమంది జెంట్స్ కొత్త గొప్ప టైం కంప్లైంట్ చేస్తుంటారు, మా ఆవిడ ఎప్పుడు చూసినా కిచెన్ లో ఉంటుంది, నాకు టైం ఇవ్వదు అని. అలాంటి కంప్లైంట్స్ అస్సలు ఉండవు, ఎందుకంటే కలిసి పని చేసుకుంటున్నప్పుడు కలిసి చాలా టైం స్పెండ్ చేయొచ్చు, కలిసి పని చేసుకుంటున్నప్పుడు పని తొందరగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ కలిసి కూర్చొని కొంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ చాలా విషయాలకి. సో డెఫినెట్ గా ఇది ట్రై చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మనకి నచ్చిన పని చెయ్యాలి అంటే దాని మీద మనకి ప్యాషన్ ఇంట్రెస్ట్ డెఫినెట్ గా ఉండాలి. మనకి నచ్చిన పని మనం చెయ్యాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం టైం తీయగలుగుతాం, టైం ని మేనేజ్ చేయగలుగుతాం, అండ్ వర్క్ ని డివైడ్ చేసుకోగలుగుతాం, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నా దృష్టిలో చాలా మందికి ఉపయోగపడాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ ఇంకొక విషయం, మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మందికి ఉండే ఛేదస్సు, అంటే అందరికీ ఉంటుందని నేను చెప్పను, చాలా మందికి ఉంటుంది, అంటే తుడిచిందే తుడవడం, క్లీన్ చేసిందే క్లీన్ చేయడం, రోజు క్లీన్ చేయడం, ఇలాంటి పనుల వల్ల ఏంటంటే చాలా టైం దానికి తీసేసుకుంటూ ఉంటుంది. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా క్లీనింగ్ అని చెప్తున్నాను. ఇప్పుడు వర్క్ వంట చేసేటప్పుడు కూడా 5-6 రకాల డిష్లు రోజు చేయడం, అది రిసోర్సెస్ ని కూడా కొంచెం ఎక్కువగా వాడేసుకుంటున్నట్టు అవుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ 2-3 డిష్లకి మనం కన్స్ట్రైన్ చేయగలిగితే, అంటే అంతవరకే మనం లిమిట్ చేయగలిగితే, అందులోనే బ్యాలెన్స్డ్ డైట్ మొత్తం వచ్చేలాగా, న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని ఉండేలాగా ఓ 2-3 డిష్లకు పరిమితం చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా మనకి వర్క్ సేవ్ అవుతుంది, అంటే టైం సేవ్ అవుతుంది డెఫినెట్ గా. రోజు 5-6 రకాల డిష్లు చేసుకుంటూ కూర్చుంటే మనకి డెఫినెట్ గా టైం సేవ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనం కొంచెం ప్లాన్ చేసుకోగలిగితే, చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్ లో తీసుకురాగలిగితే మాత్రం డెఫినెట్ గా మనకి టైం దొరుకుతుంది, అండ్ మనకి రెస్ట్ కూడా దొరుకుతుంది, ఎస్పెషల్లీ రెస్ట్ కూడా దొరుకుతుంది. అండ్ హెల్త్ ని, మన హెల్త్ తో పాటు ఇంట్లో వాళ్ళ హెల్త్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై.